హై ఫ్రెండ్స్ వల్క టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం మనం మర్చిపోయిన ఫేస్బుక్ని మనం మళ్ళీ తిరిగి తీసుకోరావచ్చు అంటే మనం ఇంతకు ముందు ఏదో ఈమెయిల్ మర్చిపోయో పాస్పర్డ్ మర్చిపోయో ఆ ఫేస్బుక్ మనము దాని ఈమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయి మనం మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకుంటాం మళ్ళీ కొత్త క్రియేట్ చేసుకుని మళ్ళీ యూజ్ చేస్తాం దానికి పాతానికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు పలవర్స్ ఉంటారు అండ్ మన పోస్ట్ మన వీడియోస్ ఉంటాయి కాకపోతే మనం దాని పాస్వర్డ్ మర్చిపోయి ఈమెయిల్ మర్చిపోయి మనం దాన్ని యూజ్ చేయలేము కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను మనం మర్చిపోయినా అంటే ఇంతకుముందు మనం యూజ్ చేసిన ఫేస్బుక్లు అన్నిటిని మనం తీసుకురావచ్చు దాన్ని యూజ్ చేయొచ్చు పాస్వర్డ్ తెలుసుకోవచ్చు ఈమెయిల్ని తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరికి తెలుసుకోవచ్చు మనము ఈ వీడియో తెలుసుకుందాము మనం మర్చిపోయిన ఫేస్బుక్ అన్నింటి మనం ఎలా యూజ్ చేయాలి ఎలా చూడాలి ఎలా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మీరు వీడియోని స్కిప్ చేసుకుని చూడండి స్టోడియోని స్కిప్ చేస్తే వాళ్ళు మీకు అర్థం కాదు అంటే పాత ఫేస్బుక్లను మనం ఎలా యూజ్ చేయాలి దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి ఓకే లెట్స్ గో స్టార్ట్ అయితే ఎంటర్ ఇలా వస్తుంది కదా ఇక్కడ మీరు గమనించండి మీరు ప్రతిసారి ఎప్పుడైనా సరే ఇప్పుడు కానీ ఒక సంవత్సరం కింద కానీ పది సంవత్సరం కింద కానీ మీరు మొబైల్లో మీ ఫేస్బుక్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఏదో ఒక మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇస్తారు మీరు ఏ నెంబర్ ఇచ్చినా సరే ఏ నెంబర్ ఏదో ఒక నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి ట్రై చేయండి అని నెంబర్ అయితే నేను ఒక నెంబర్ ఇస్తాను నేను ప్రతిదానికి ఇదే నెంబర్ ఇస్తాను కాబట్టి ఈ నెంబర్ అయితే నేను ట్రై చేస్తాను ఓకే మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ చూడండి మనకు పాస్వర్డ్ అయితే ఎలాగో తెలియదు కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా పార్గెట్ పాస్వర్డ్ అని చెప్పింది ఇక్కడ కింద చూడండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఇంటర్నే ఇలా యాప్ సెట్టింగ్ అనే వస్తుంది ఆ నాట్ నవ్ పైన క్లిక్ చేయండి ప్రాబ్లం లేదు నాట్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి పిన్ యువర్ అకౌంట్ అని వస్తుంది కదా మళ్ళీ సింపుల్గా మీరు ఇంతకు ముందు ఇచ్చిన నెంబర్ మళ్ళీ ఒకసారి ఇచ్చేయండి ఇక్కడ సిక్స్ త్రీ జీరో మళ్ళీ ఇదే నెంబర్ ఇచ్చేయండి ఇచ్చేసి ఇప్పుడు పిండ్ యువర్ అకౌంట్ అని చెప్పింది కదా కింద దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ మొబైల్ నెంబర్తో అంటే ఈ మొబైల్ నెంబర్తో ఎన్ని ఫేస్బుక్లు క్రియేట్ అయినాయో దానికి దీనికి లింక్ అవుతుంటుంది కదా ఈ మొబైల్ నెంబర్తో ఎన్ని ఫేస్బుక్లు అకౌంట్లు క్రియేట్ అయినాయో ప్రతి ఒక్కరికి చూపిస్తాయి ఇక్కడ ఒక మూడు అకౌంట్లు అయితే చూపిస్తుంది మీకు ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలా ఏ అకౌంట్ అయితే మీరు యూజ్ చేసుకోవాలా దాని పాస్వర్డ్ దాంట్లో ఉన్న ఫోటోస్ వీడియోస్ చూడాలనుకుంటే దానిపైన క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రెండు తెలిసి కానీ ఇది కే అని చెప్పి ఏంటో తెలియదు దీనిపైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇదే నెంబర్కు ఇక్కడ సెండు ఎస్ఎంఎస్ అని చెప్పి వస్తుంది లేక మీ ఈమెయిల్ గట్ట ఎక్కడ మొబైల్ ఉంటే ఈమెయిల్ పైన క్లిక్ చేయండి లేకుంటే మొబైల్ నెంబర్ అయితే మీ మొబైల్లో ఉండే ఉంటాయి కదా దాన్ని పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇదే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఇప్పుడు చూద్దాం ఓటీపీ ఇదే నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆటో పిల్ కోడ్ పైన క్లిక్ చేస్తే సరే చూడండి ఇక్కడ మనకైతే ఓటీపీ వచ్చింది కాపీ చేసుకొని ఇదే మనం ఓటీపీని ఇక్కడ ఏంటి ఎంటర్ చేద్దాం ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం మనం మన ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ మనం టైప్ న్యూ పాస్వర్డ్ అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఒక పాస్వర్డ్ను క్రియేట్ అని చెప్తుంది మనం అయితే నేను అక్కడ పెన్ వర్డ్ కూడా రాసుకుంటాను రాసుకొని కొత్త ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను అన్న తర్వాత కంటిన్యూ పైన మళ్ళీ క్లిక్ చేస్తాను ఓకే కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిమైండర్ యువర్ పాస్వర్డ్ అంటే మీరు గుర్తుంచుకోన్లీ సోర్ అంటే ఇదే మీ పాస్వర్డ్ అని చెప్పంటుంది మళ్ళీ ఒక స్క్రీన్ తీసుకొని ఓకే పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసి చూద్దాం లాగిన్ అవుతుందా ఆ పాస్పోర్ట్ ఆ పేస్బుక్ మనం యూజ్ చేయగలం చూద్దాం చూడండి ఇక్కడ కళ్యాణి ఆంగిలాటా పాస్ ఇదేంటి ఫేస్బుక్ అంటే నాదే నేను ఎప్పుడో క్రియేట్ చేసుకున్న మర్చిపోయిన ఇప్పుడు సెక్యూర్ స్టెప్పు ఉంది నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇలా రాదు ఖచ్చితంగా రాదు కానీ ఒక రాస్తే కూడా ప్లేస్ మళ్ళీ ఏం లేదు సెండ్ కోడ్ అని చెప్పండి ఇదే నెంబర్కి మళ్ళీ ఒకసారి కోడ్ వస్తుంది ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ లేకుంటే మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ అదే నెంబర్కి ఇంతకుముందు ఎంటర్ చేసిన నెంబర్కే మళ్ళీ ఒకసారి కోడ్ ఓటీపీ వస్తుంది నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే చెప్పాను కదా అదే నెంబర్కి మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది జస్ట్ వెయిట్ చేయండి చూడండి ఓటీపీ వచ్చింది కాపీ వేసుకొని దీన్నే మళ్ళీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత రివ్యూ మై సే పిన్నిస్ అని చెప్పింది కదా ఇక్కడ పిన్నిస్ అని చెప్పింది రివ్యూ మై సేక్యూర్ పిన్నిస్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఏమైతే చూద్దాం మన ఫేస్బుక్ ఓపెన్ అవుతుందా కాదా సేమ్ ఇదే స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో కాండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఫేస్బుక్ అయితే ఓపెన్ అవుతుంది ఆలో పైన క్లిక్ చేయండి ఆలో పైన క్లిక్ చేసిన తర్వాత స్కిప్ ఫ్రెండ్ మన ఫ్రెండ్ అందరూ అయితే ఇక్కడ స్కాన్ చేస్తుంది కాకపోతే స్కిప్ పైన క్లిక్ చేస్తే స్కిప్ స్కిప్ క్లిక్ చేద్దాం ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి చూద్దాం మనము ఇక్కడ చూడవచ్చు కళ్యాణి ఆంగిల్ అని చెప్పి నాకు ఏంటి ఫేస్బుక్ అయితే ఉన్నది ఎప్పుడో క్రియేట్ చేసుకున్నాను అండ్ ఇది చూసుకుంటే ఓపెన్ అయింది ఇప్పుడు ఓపెన్ అయితే అయింది ఓకే ఫ్రెండ్స్ ఇలా మీరు మీరు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద కూడా యూజ్ చేసిన ఫేస్బుక్ను తిరిగి మనము దాని పాస్పోర్ట్ ఈమెయిల్ తిరిగి తీసుకురావచ్చు దాన్ని యూజ్ చేయగలుగుతాం